गौरवनी महबूब नगर जिला टीआरएस पार्टी अध्यक्ष श्री लक्ष्मारेड्डी गारु गौरव मंत्रिवर्यु श्रीनिवास गौड़ गारु निरंजन रेड्डी गारु प्रशांत रेड्डी गारु टाइगर मल्लारेड्डी गारु చూడవోతే మల్లన్న గాలే బాగున్నది వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల చైర్మన్లు పాలమూరు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు ఈ రోజు మహబూబ్ నగర్ లో అద్భుతమైనటువంటి సౌండ్ మెచ్చమని చెప్పారు కలెక్టరేట్ భవనాన్ని పరిపాలన భవనాన్ని నిర్మించుకొని నా చేతుల మీదిగా ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజా ప్రతినిధులను జిల్లా ప్రజలందర్నీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను పరిపాలన సంస్కరణలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలలో కూడా అద్భుతమైనటువంటి కలెక్టరేట్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఇంకా అనేక నిర్మాణాలు కూడా చేసుకుంటూ ఉన్నాం ఇదంతా కూడా ఇంత గొప్పగా చేయగలుగుతున్నామంటే ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతా ఉన్నాం మీ అందరికి ఆ విషయం తెలుసు అనుకొని నేను మనవి చేస్తా ఉన్నా అన్నిటిని మించి తెలంగాణ ఉద్యమం రెండవ దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏ నాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం ఆ కీర్తి దక్కుతుందని నేను మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు రోదనలు బాదలు వలసలబోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడ సాగనంపి ఏడ్చే తల్లుల యొక్క రోదనలు చాలా భయంకరమైన దుస్థితి అనేకమైనటువంటి బాదలు ఆత్మహత్యలు ఆకలి చావులు గంజి కేంద్రాలు పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉండే రైతులు కూడా హైదరాబాద్ లో కూలి చేసే పరిస్థితి ఆ బాధ పోవాలని మన రాష్ట్రం మనకొస్తే బాగుపడతామని ఎన్నో కలలు గాని మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం వాటి ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను కవి మిత్రులు గోరేటి వెంకన్న గారు మన సాయి చంద్ గారు ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేను రాయమని చెప్పిన పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులో నాని ఆ రోజు బాణ్యము ఈ రోజు పల్లెర్లు మాయమైనయి బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వలసలతో వలవల విలపించు పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినండి
కల్వకుర్తి నెట్టెంపాడు బీమా దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి కోయిల్ సాగర్ లాంటి చిన్న లిఫ్ట్ను కూడా పెండింగ్ పెట్టి ఎంత మొరబెట్టుకున్నా వినకుండా సమైక్య పాలకులు మనను నిరాదరణకు గురి చేశారు కానీ వెనువెంటనే స్థానిక మంత్రివర్యులు నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటా ఉన్నాం వీటన్నిటి కారణంగా ఈ రోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని చెప్పి మనకు పేరు వస్తా ఉంది అనేక మంది వేరే ప్రాంతాల వాళ్ళు అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా ఉన్నారు మహబూబ్ నగర్ పోయేసినాం సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి అంతా మారిపోయిందని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని మనవి చేస్తా ఉన్నా ఒకే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది ఇందాక ఎమ్మెల్యేలు నేను అధికారులంతా కూర్చున్నాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు నీటి వాటర్ తీల్చమంటే తీల్చడం లేదు దాని కాలువల పనులు నారాయణపేట వైపు మక్తల్ వైపు కొడంగల్ వైపు వయ్యేటువంటి కాలువలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అవన్నీ అయిపోతే పాతవి కొత్తవి కరెంటు అన్ని కలిసి 25 నుంచి 30 లక్షల ఎకరాలలో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతా ఉందని నేను మీ అందరికి సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం సంక్షేమంలో మనకెవరు సాటి లేరు పోటీ కూడా లేరు కార్యక్రమాలు జరిగేటివన్నీ మీ కళ్ళ ముందే ఉన్నవి ఏ వర్గం కులం మతం అనే జాతి భేదం లేకుండా లింగ భేదం లేకుండా అందర్నీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయే తరుణంలో అద్భుతంగా పాలమూరు హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి ఆ విషయాలన్నీ మీకు తెలుసు ఏ విధంగా పాలమూరు మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఒక పారిశ్రామిక హబ్ గా తయారవుతా ఉందో ఈ మధ్యనే ఐటీ సెంటర్ రావడం కానీ 300 ఎకరాలలో ఫుడ్ పార్క్ రావడం కానీ 2000 ఎకరాలలో అర్బన్ పార్క్ ఏర్పడడం కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న 9500 కోట్ల పెట్టుబడితోని బ్యాటరీల ఫ్యాక్టరీ కూడా పాలమూరుకే రావడం అనేది మహబూబ్ నగర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయమని మనవి చేస్తా ఉన్నా ఎన్నో రోజులుగా కావాలని కోరిన బైపాస్ రోడ్డు పూర్తయింది మహబూబ్ నగర్ టౌన్లో నేను వస్తూ ఉంటే అంతకుముందు చాలా ఇరుకైన రోడ్డు ఉండేది ఈరోజు 4 లేన్ల రోడ్డుతో చాలా అందంగా కనపడతా ఉంది కలెక్టరేట్ నుంచి ఇక్కడికి రావడానికి మునుపైతే ఊరంతా తిరిగి రావాల్సిన అవసరం ఉండేది కానీ కేవలం 2 నిమిషాలలోనే నేను ఇక్కడికి చేరుకోగలిగినా నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నేను మాట్లాడే ఈ కళాశాల గ్రౌండ్లో గతంలో మనం ఉద్యమ సందర్భంలో కూడా సమావేశాలు పెట్టినాం ఆ రోజు కూడా ఇట్లాగే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చినారు ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం కావాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినాడు వెంటనే రేపే జీవో విడుదల చేస్తాం దాన్ని మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఆడిటోరియం తప్పకుండా దాన్ని కూడా చేస్తాం నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడు కాదు మంచినీటి సమస్య తీరింది కరెంటు కొరత తీరింది సాగునీటి సమస్య చాలా వరకు తీరింది ఇంకా తీరాల్సిన అవసరం ఉంది మనం ప్రస్తావలో ఉన్నాం దాన్ని కంప్లీట్ చేసుకుంటాం పేద సాధల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నాం దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం అనేక ఇతర కార్యక్రమాలు చేనేత గీత ఒక వర్గమని కాకుండా ఉన్నంతలో అందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కేసీఆర్ కిట్ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు ప్రతిరోజు మీ గ్రామంలో మీ కళ్ళ ముందే అవి అమలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ నేను దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి మీకు బోరు కూడా నేను కొట్టేదలుచుకోలేదు ఒక విషయం మాత్రం దయచేసి మీరందరూ మీ ఇండ్లకు పోయిన తర్వాత నేను చెప్పే విషయాలు మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు 14 సంవత్సరాలు ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే
చాలా బ్రహ్మాండంగా బాగుపడతామని నేను చెప్పినా అది మీ కళ్ళ ముందే జరుగుతా ఉంది మీరు చూస్తా ఉన్నారు మంచి మేలైన రైతులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పి ఇలా దేశం మాట్లాడుతా ఉంది పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు ప్రజలు అక్కడ సర్పంచులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు పక్కన మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మాట్లాడుతా ఉన్నారు రైతు బంధు ఇవలన అనుకున్నారా ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులను మీరు చూసినారు కేసిఆర్ తో 300 దొడ్డు 400 ఎత్తున నాయకులను కూడా చూసినారు ఆపద్ బంధు అని పెట్టి 50,000 ఇస్తామని చెప్తే 6 నెలలు చెప్పుల రేటెడ్ తిరిగితే 5-10,000 కూడా చేతికి రాని పరిస్థితి ఇయల పొరపాటున ఒక రైతు చనిపోతే యాక్సిడెంట్ గానక్కర్లేదు ఏ కారణం చేత చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి టెన్షన్ గా వచ్చి జమే విషయం కూడా మీ కళ్ళల్లో చూస్తా ఉన్నారు రైతులు పండించే పంట అద్భుతంగా ఈ రోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వమే కొనే పరిస్థితి మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు అదే విధంగా ఇంకా అనేక విషయాలు అనేక కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు ఏనడన్న అనుకున్నామా తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తుందని మనం ఊహించినామా ఈ రోజు పాలమూరు జిల్లాలో నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా 5 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది 3 ఇప్పటికే ప్రారంభమైనాయి నారాయణపేటలో గద్వాల్లో కూడా వచ్చే జూన్ నుంచి అడ్మిషన్లు తీసుకొని 5 మెడికల్ కాలేజీలు ఈ జిల్లాలో పనిచేయబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా ఇది తెలంగాణలో జరిగే ప్రగతి ఇది ఎట్లా సాధ్యమైంది దళిత కుటుంబాలకు తరతరాలుగా అణిగిపోయినారు కాబట్టి నలిగిపోయినారు కాబట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇష్టమున్న పథకం పెట్టుకోవచ్చు ఇష్టమున్న వ్యాపారం చేసుకోవచ్చు అనే పద్ధతి ఇండియాలో ఎప్పుడైనా చూసినామా విన్నామా చరిత్రలో మెడికల్ షాపులలో ఫర్టిలైజర్ షాపులలో బార్ వైన్ షాపులలో ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఇతర షాపులలో లాభసాటి వ్యాపారాలలో కాంట్రాక్టులలో దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది ఎప్పుడైనా చూసినామా గౌడ సోదరులకు 15% బార్ వైన్స్లో రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం దాకా చెప్పచ్చు అనేక కార్యక్రమాలు చేసినాం ఎవరిని వదిలిపెట్టలే ఎవరిని కూడా మనం చిన్నచూపు చూడలే ఉన్నంతలో చేసుకుంటూ పోతా ఉన్నాం నేను ఒక్క మాట సీరియస్గా మీకు మనవి చేస్తా ఉన్నా ఇంతకుముందే మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు కలెక్టరేట్ సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ 62,000 కోట్లు ఇవాళ మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు మన జీఎస్డిపి 5 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 11.5 లక్షల కోట్లు ఉన్నది కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రింబగళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైతే తప్ప మాటలు చెప్తే డైలాగులు చెప్తే కాదు డైలాగులు కొడితే కాదు ఊరికే ఉత్తమాటలు చెప్తే కాదు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతోని అధికారులు శాసనసభ్యులు మంత్రులు అందరు పనిచేస్తే ఈ రకమైన ఫలితాలు మనం రాబట్టగలిగినాం ఒక్క మాట దయచేసి చదువుకున్న వాళ్ళు విద్యార్థులు యువకులు మేధావులు ఒకసారి ఆలోచన చేయాలి నేను చాలా సీరియస్ మాట చెప్తా ఉన్నా మనతో పాటే కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్ కి వచ్చింది తెలంగాణ పనిచేసిన మందం తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఆ పూర్తి పని ఢిల్లీ గవర్నమెంట్ చేసి ఉంటే మన జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లు ఉండేది అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది మీరు మాట్లాడండి చర్చ చేయండి ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయండి నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తూ ఉన్నాయి టీవీలలో వస్తూ ఉన్నాయి మేధావులు రాస్తూ ఉన్నారు చాలామంది చెప్తా ఉన్నారు దయచేసి ఇది సీరియస్గా ఆలోచన చేయాలి ఒక రాష్ట్రం మనం తిప్పలబడితే కాదు మనతో సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే
ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి ఉంటది కానీ ఆ పద్ధతి లేదు సహకారం లేదు ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయాలి ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకొచ్చి సభలు పెట్టి పాలమూరు హం బనాయింగే అంటే హం బనాయింగే అని చెప్పి కిదర్ గయా భాయ్ క్యూ నహీ ఆయా పైన పటారం లోన లొటారం చెప్పేది డంబాచారం ఒకటే ఒక మాట నేను అడుగుతా ఉన్నా దండం పెట్టిన నేను కడుపులో తల పెట్టిన 150 దరఖాస్తులు ఇచ్చిన నేనే స్వయంగా ఇచ్చిన కరువు జిల్లా పాలమూరు జిల్లా ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది కృష్ణా నదిలో మా వాటా తేల్చండి మీరే వచ్చి చెప్పిండు మహబూబ్నగర్లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాట మాకు ఎన్నిస్తారు 100 150 200 300 400 చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల టైం సాలదా 8 ఏండ్లా నీ ఎక్కడ ఉన్నది దేశం నీకు నా వాటా చెప్పడానికి 8 ఏండ్లు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి నీళ్ళు ఎప్పుడు రావాలి మా మనమన్లా మునిమనమన్లా లేకపోతే రానే రాదా ఇట్లే ఉండన్నా భారతదేశం ఉండన్నా మారన్నా ఈ దుస్థితి మన కళ్ళ ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది నేను ఎందుకు చెప్తున్న ఈ మాట ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు వింటున్నారు మాకు శాత కాదు వివారం చేయరాదు డబ్బ నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం నీ కాలాల కట్టెబెడతాం ఇదే జరుగుతుంది కదా మీరు చూస్తలేరా ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి గెలిచిన వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయనియాలి మంచో చెడ్డను తేల్తుంది మళ్ళీ ప్రజాకోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం జరుగుతుంది మాకు శాత కాదు మేము చెయ్యము చేసేటోళ్ళని చేయనీయం ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం ఎందుకు మా దొంగతనం బయటపడుతుంది మా తెలివి తక్కువతనం బయటపడుతుంది మా డొల్లతనం బయటపడుతుంది ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది మీరు చెవుల నిండా వింటున్నారు కళ్ళతో టీవీలలో చూస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పే చిన్న విషయం కాదు ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది ఈరోజు నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి యువకులు మేధావులు పెద్దలు చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్పందించాలి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాకెందుకులే నీకెందుకులే అని అనుకుంటే కాదు కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి చర్చ జరగాలి మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో మీరుండే ఊర్లో ఈ చర్చ పెట్టాలి ఏం జరుగుతుంది అలా దేశంలో మాటలేమో కోటలు దాటుతాయి తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో 5 ఏళ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లో నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడా అని చెప్పిన 24 గంటల కరెంటు 2 ఏళ్ల లోపల ఇచ్చి తీర్తామని చెప్పినాం ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి 2 ఏళ్ల లోపల నువ్వు 24 గంటల కరెంటు ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా కప్పుకుంటాను నాతో అసెంబ్లీలో ఛాలెంజ్ చేసింది ఇలా 24 గంటల కరెంటు వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతు నచ్చేవాడన్నా కోనాయని అడుగుతుండా నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు ఇవ్వడని అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం
తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాల గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుటకోలమైనం బతుకులేక వలసలబోయినం వాళ్ళ జర బాగుపడాలే జనత ముఖాలు తెల్లబడాలే అప్పులు కట్టాలే వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలే అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలరెగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అగో గది అసలైన బంగారు తెలంగాణ నమ్మి ఆ పని మనం చేస్తా ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం సంవత్సరానికి 1000 2000 కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తా ఉంది మీ కళ్ళ ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను కానీ మీరు గమనించాల్సింది ఏంది ఏం జరుగుతాంది మంచినీళ్ళ పథకం మనకున్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే ఇలా ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతా ఉంది ప్రధానమంత్రి సంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఉండది సిగ్గుపోతది చెప్తే 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు ఇన్ని ప్రసారాలు ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు కరెంటు కోతలు మంచినీళ్ళ కోతలు మంచినీళ్ళు రావు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు రోజుకు 4 5 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం మా గతి ఘోరంగా ఉన్నది ఇళ్ళల పొక్కలు దవ్వుకున్నాం అవి నింపుకోవాలి పైకి ఎక్కించుకోవాలి అని చెప్తున్నారు ఎందుకు ఎందువల్ల ఇంత కొత్త రాష్ట్రం నిన్నమున్నదాకా గరీబ్ ఉన్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకైతే లేదు తమిళనాడులో ఎందుకైతే లేదు మధ్యప్రదేశ్లో ఎందుకైతే లేదు అక్కడ మంత్రులు లేరా ముఖ్యమంత్రులు లేరా మాట్లాడేవాళ్ళు లేరా దయచేసి ఆలోచన చేయాలి ఒక్కొక్క మాట యాదకొస్తే మనది మనకే భయమైతది ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యాలి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం కళ్ళారా చూసినాం అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి అడ్డంపడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి ప్రగతిని అడ్డుకోవాలి వాళ్ళని చేస్తారా ఇది మంచిదేనా చేయదగ్గదేనా నేను మాట్లాడుతా ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెట్టాలంటే గద్వాల మనది కాదా అలంపూర్ మనది కాదా అచ్చంపేట మనది కాదా తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం ప్రతి ఇంచ్ మనదే కదా ప్రతి మనిషి మనవాడే కదా ఎవరన్నా బాగుపడాలని చెప్తాం కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మాలిన అడ్డం కాలు పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం తప్పనివలని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదేనా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏం అర్థం చేసుకోవాలా నువ్వెట్ల గెలిచినావు మేమట్ల గెలవలేదా మాకు ప్రజలు ఓట్లు లేకుండా నేను గెలిచినామా ఏం కారణం చేత కూలగొడతావు బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొచ్చునా ఈ భారతదేశమేనా దీనికోసమేనా మనం కలలు కన్నది ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమేనా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా దయచేసి ఆలోచన చెయ్య ప్రజలకు మంచి చేసేది లేదు మంచినీళ్ళ శాత కాదు సాగునీళ్ళ శాత కాదు కరెంట్ ఇవ్వడం శాత కాదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు పేదలను ఆదుకోవడం శాత కాదు ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు ఉన్నయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా ఇదేనా దేశం ఈ దేశమైనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం
ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను, ఎవలో చిల్లరగాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం గానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతే. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు, ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండారా చూస్తూ ఉన్నాం. ఎక్కడ నువ్వు ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి ఇక్కడ పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం, కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మనకది గట్టినే ఉంటుండే. ఒకనాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవాళని కూడా మనం బానిసలే ఉందము. కాబట్టి నాకెందుకులే అనేది కరెక్ట్ కాదు. చుట్టూ ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు పోవాలి. కృష్ణ నీళ్ళీయడం చేత కాదు. పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయెళ్ళినారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్టీలో కలపండి అని. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, పంపినాం, ఏడేళ్ళు గడిచిపోతా ఉంది, హరి లేదు, శివ లేదు. ఏడేళ్ళు చాలదా కేంద్ర ప్రభుత్వానికి? మళ్ళా తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో, మళ్ళా కూడా పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పాలమూరు జిల్లా వెనకబడ్డ జిల్లా, ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేట పడుతున్న జిల్లా, అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు, వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు. ప్రతి నియోజకవర్గానికి మాకు ఒక 10 కోట్ల రూపాయలు మనం అడిగినారు, కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించినాం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి, దళిత బంధు అమలు చేసుకోవాలి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం, ఆ విధంగానే ముందుకు పోతాం. ఖాళీ జాగాలు ఎవరికైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం, వాటిని కూడా వెంటనే రాబోయే 10-15 రోజులలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇల్లు కూడా మంజూరు చేస్తాం. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇండ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలో నన్ను కొడతారు. పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవరెనుక పడం, దరిద్రం వెనుక పడతాం, వెనుక బాటుతనం వెనుక పడతాం, దాన్ని తరిమేద్దాం. అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్ణయించుకుందాం. పచ్చని పంట పొలాలతోని, 5 మెడికల్ కాలేజీలతోని, ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి. నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా,
నడిగట్టలో ఏడిసినా నేను ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతా ఉంటే చాలా బాధపడ్డం లక్ష్మారెడ్డి గారు నేను జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డం గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతది యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరిని కడుపులో పెట్టుకొని ముందుకు పోదాం ఇంకా చెక్ డ్యాములు కట్టాలి చాలా బ్రహ్మాండంగా అందరి ఎమ్మెల్యేలు కట్టినారు మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను మనవి చేస్తా ఉన్నా సంతోషపడ్డా నేను ఇగో ఈ పనులు కావాలి ఇది పాలమూరు చేయాలి నిరంజన్ రెడ్డి పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది ఇది కావాలి తెలంగాణకు ఈ నాయకులు కావాలి వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలి త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ వస్తాం అన్ని పనులు చేసుకుందాం నేను మీతో ఉంటాను మీరు కూడా నాతో ఉండాలి ఆశీర్వదించాలి అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ బట్నం కొద్ది ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ముళ్ళంతా వాపసు వస్తున్నారు కొద్దిగా కుదుటపడుతున్నాం రైతాంగం కొద్దిగా తేటపడుతున్నది అన్ని ఋతుల వాళ్ళం కాపాడుకుంటున్నాం మన ముక్కలం బాగుపడితే కాదు దేశం కూడా బాగుపడాలి అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరపున మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి వహించుదామా వద్దా వహించుదామా బీఆర్ఎస్ పోదామా ఖచ్చితంగా పోదామా ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా పోదాం కదా నాకు వినబడతలేదు అందరం కలిసి పోదాం ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు